ఎన్నికల సందర్భంగా సవాళ్లు ప్రతి సవాళ్లు చేయడం సహజం. అయితే అవి ఒక్కొక్కసారి శృతిమించి రాగాన పడితే కొంతమంది మనోభావాలను దెబ్బతీసేలా పరిణమిస్తాయి. అటువంటి సంఘటనే ఇటీవల చోటు చేసుకుంది. అదేంటో మీరు చూడండి. తాజాగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కాపు ఉద్యమనేతగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేసిన సవాల్ ఒకంత ఇబ్బందికరంగా మారింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం బీజేపీ పార్టీల మద్దతుతో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ను ఓడించేందుకు అధికార వైఎస్ఆర్సీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా ఎంపీ వంగాగీత పోటీ చేస్తున్నారు. ముద్రగడ పద్మనాభంతో పాటు మరికొంతమంది సీనియర్ నాయకులు పవన్ కళ్యాణ్ను ఓడించేందుకు తీవ్ర స్థాయిలోనే ప్రయత్నాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ముద్రగడ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ను ఓడించలేకపోతే తన పేరును కాస్త పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను అని ప్రకటించారు. దీనిలో రెడ్డి అనే పదం ఒక గౌరవప్రదమైన సామాజిక వర్గాన్ని సూచిస్తుంది. సాధారణంగా ఎవరైనా ఒక సవాల్ చేసి అది గనక నెరవేరకపోతే నేను మీసం తీయించుకుంటాను లేదా అరగుండు కొట్టించుకుంటాను వంటి అవమానకర పదాలను జోడించి సవాల్ చేయడం ఇప్పటి వరకు మనం చూశాం. అయితే ముద్రగడ తాజాగా తన పేరు చివర రెడ్డి అనే పేరు తగిలించుకుంటాను అని చెప్పడం దేనికి సంకేతం? అంటే గౌరవప్రదమైన ఒక సామాజిక వర్గానికి ఉన్న పేరును అవమానానికి సంకేతంగా ఉపయోగించాలని అనుకుంటున్నారా? అసలు రెడ్డి సామాజిక వర్గం పట్ల ముద్రగడకు ఉన్న భావం ఏమిటి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏ సామాజిక వర్గం అయినా అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నారు. రాజకీయంగా దృక్పథాలు వేరైనా నాయకుల వ్యక్తిగత పంతాలు పట్టింపులకు ఒక సామాజిక వర్గాన్ని ఉపయోగించడం ఆ నాయకుని దిగజారుడుతనాన్ని సూచిస్తుంది. ముద్రగడ వంటి ఒక కరుడుగట్టిన సామాజిక ఉద్యమకారుడు ఈ విధంగా వేరొక సామాజిక వర్గాన్ని సూచించే పదాన్ని అవమానానికి చిహ్నంగా భావించాలి అనుకోవడం ఎంతో శోచనీయం. ఇప్పటికైనా ముద్రగడ తన తప్పు తెలుసుకుని ఆ సామాజిక వర్గం మనోభావాలు దెబ్బతిన్నందున బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని జన సైనికులు డిమాండ్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నేను క్రాంతి బార్లపూడి, ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తన్ని తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు. వంగాగీత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్క. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను. నమస్కారం.